బాబు, నిన్నటి నుండి చూస్తున్నాను. కదలకుండా మెదలకుండా ఇక్కడే కూర్చుని ఏదేదో ఆలోచిస్తున్నావు. నిన్ను చూస్తుంటే గొప్పింటి బిడ్డలా కనిపిస్తున్నావు. ఏమైంది బాబు నీకు? కళ్ళు లోపలికి పోయాయి. బాగా ఆకలిగా ఉందా నాయనా? అవునవ్వ, చాలా ఆకలిగా ఉంది. బాబు, నేను అడుక్కు తెచ్చిన అన్నవిది. నువ్వు చూస్తే గొప్పింటి బిడ్డలాగున్నావు. ఇది తింటావో లేదో? ఆకలి విషయంలో పేద పెద్ద తేడా లేదని ఇప్పుడే తెలిసిందవ్వా. ఉండమ్మా, నీళ్ళిస్తాను. తిన్నానా? తిను. తినమ్మా. ఉంచుకోకుండా మొత్తం నాకే పెట్టేశావా? పర్వాలేదులే నాయనా. అవ్వా, 10 మందిని అడిగి తెచ్చుకున్నాన్నాని నేను అడగకుండానే అడిగి మరీ పెట్టావు. నీకు చేతులెత్తి దండం పెట్టాలవ్వా. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు, కానీ నువ్వు అడగకుండానే అన్నం పెట్టావు. చాలా థ్యాంక్స్ అవ్వా. కన్న బిడ్డ ఈ పరిస్థితుల్లో ఉంటే ఏ తల్లి చూస్తూ ఊరుకుంటుంది? నువ్వు నాకు బిడ్డలా కనిపించావు. నిలువు నీడ లేకుండా కూర్చున్న నిన్ను చూస్తుంటే నాకు జాలేసింది. ఎవరు బాబు నువ్వు? ప్రస్తుతం ఎవ్వరూ లేని అనాథనవ్వా. నాకు అర్థమైంది బాబు, నాలాగే నువ్వన్నీ పోగొట్టుకుని ఉంటావు. ఈ రోజుల్లో డబ్బే కాదు బాబు అందరినీ నడిపించేది. డబ్బుంటే అందరూ ఉన్నట్టే, డబ్బు లేకపోతే అందరూ ఉన్నా ఎవ్వరూ లేని అనాథే. బాధపడక బాబు, దేవుడు ఒక్కోసారి పరీక్షలు పెడుతుంటాడు, మనం నెగ్గాలి. ఈ వయసులో కూడా ఆ దేవుడు పెట్టే పరీక్షలు నెగ్గగలను లేనోనని నాకు గుడిసె లేకుండా చేశాడు. ఇప్పుడు ఆ గుడిసే గనక నాకుంటే అందులో నువ్వు పడుకోవడానికి ఎంత సోటిచ్చేదాన్ని. అంటే నీకు గుడిసె కూడా లేదు బాబు? తగలడిపోయింది. ఎవడో బాణాసంచితో ఆడుకుంటూ నా గుడిసెను తగలెట్టేశాడు. బాణాలకి నిప్పంటించి ఆడుకోవడం ఏటో గాని ఆడ ఆటకి నా కొంప తగలడిపోయింది. దీపావళి పండక్కి నరకాసురుడు చచ్చిపోయాడని మందుగుండి సామానం కాలుస్తారు. ఆ నరకాసురుడే బతికొచ్చి నా కొంపకి నిప్పంటించేసి పండగ చేసుకుంటే ఇక నేనేం చేయగలను? ఇగో అప్పటి నుంచి నిలువు నీడలేక ఇలా కాలం గడుపుతున్నాను. బాబు, బాబు! Oh.
కడుపార దీని కల్లార కన్నీళ్లు గారుస్తున్నావా? ఏడు, బాగా ఏడు. నువ్వు బాగా ఏడిస్తే ఆ దేవుణ్ణి మీద జాలిపడి నీ పాపం కొంచెమైనా తగ్గిస్తాడేమో. ఏడు, బాగా ఏడు, ఏడు. ఆ ముసలి దాని గూడు లేకుండా చేసి గుడినే గూడు చేసిన పుణ్యాత్ముడురా నువ్వు. బాగా ఏడ్చి ఏడ్చి కన్నీళ్లతో పాటు ఈశాన్ని కూడా కక్కి. ఎప్పుడు చచ్చిపోవాలనిపించలేదు, ఎందుకో ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. దేశానికి పనికి రాదు ఇలాంటి యదవు బతికుంటాం కన్నా చచ్చిపోవడం మంచిదిరా. నువ్వు బతికుండి దేశాన్ని ఉద్ధరించేది ఏందీ లేదు. చూడా, ఈ ప్రపంచంలో జంతువులు పచ్చులు ఎన్నెన్నో ఉన్నాయి కదా, వీటన్నిటిలోకి చేతులారా ప్రాణం తీసుకోవాలనుకునేది మనిషి ఒకడేరా? అయ్యట అనుకో, ఎందుకంటే ఆడికి ధైర్యం ఉంది. మనిషే పెరిగినాయారా సావాలనుకుంటాడు. అయినా నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఇట్ట ఏడిస్తే ఆ ముసలిదాన్ని ఒరిగేదేంది? ఆఖరికి సిగ్గు లేకుండా దున్నపోతులాగా ఆమె తినాల్సిన తిండి కూడా తినేసే ఇప్పుడు ఇట్ట ఏడిస్తే ఆ కడుపు నిండి పొద్దయ్యేందే? ఆ ముసలిదానికి నువ్వు చేసిన అన్యాయానికి నీ సమాధానం ఏందిరా? చెప్పు, చెప్పరా నీ సమాధానం ఏంది? ఏంటి బాబు మా గుడి శంక చూస్తున్నారు? ఏమీ లేదు, బాగుంటే చూస్తున్నాను. గడ్డి గురిసా ఇది బాగుండడం ఏంటి బాబు? దీని అందం అనుకుంటుంది కదా. సరే, ఈ గుడిసేయటానికి ఎంత అవుతుంది? ఏం బాబు, నీకు గుడిసె కావాలా? అవును, డబ్బులు ఎంత అవుతాయి? తక్కువలో కావాలంటే ఓ 1000 రూపాయల గుడిసేసేయచ్చు బాబు. అయితే నేను 1000 రూపాయలు సంపాదించాలి. అవును బాబు, సోత్తంటే పెద్దింటి బిడ్డలా కనిపిస్తున్నావు. నీ గుడిసె ఎందుకు బాబు? నేను పెద్దింటి బిడ్డను కాను, ఇప్పుడు పేదింటి బిడ్డను. నేను ఇప్పుడు అర్జెంటుగా 1000 రూపాయలు సంపాదించాలి. 1000 రూపాయలు సంపాదించాలి. 1000 రూపాయలు సంపాదించాలి. ఏంటో సార్, ఏదైనా పని ఉంటే ఇవ్వండి సార్. ఇక్కడ ఏం ఖాళీలు లేవే. ఏ పని అయినా చేస్తాను సార్. ఏయ్ కృష్ణ. సార్. లోపల తీసుకెళ్ళు కొత్త కూరడు. అలాగే. ఏదైనా డ్రెస్ ఇప్పించు. రండి. థ్యాంక్ యూ సార్. ఓకే. మంచిది. ఏంటండి మీరు పని చేస్తున్నారు? అమ్మా, నా అయ్యెవరు అమ్మెవరు నాకు తెలియదు. ఆ సూర్యుడే మా అయ్యా, ఈ భూదేవి మా తల్లి అనుకుంటాను. భూదేవి రుణం తీసుకోవడం ఎట్టకు తెలుసమ్మా? మనం బాగా కష్టపడి పనిచేసి మన శామటి పిండి నేల మీద రాలిస్తే భూదేవి పులకరించి పోద్దంట. భూమి తల్లికి ఇష్టం లేని వాళ్ళు ఎవరంటే బాగా కష్టపడే వాళ్ళంట, అందుకేనమ్మా కష్టపడుతుందా? అది కదండి, మీరు పనిచేయాల్సిన అవసరం ఏమిటి? అమ్మో శానా ఉండదమ్ము అన్నట్టు నీకు ఒక కజ్జి చెప్పేదా? ఒక ఊళ్ళో ఒక ఆమె ఉండదంట, ఆమెకు ఒక కొడుకున్నాడంట. ఆడు పంచదార కనబడితే పంచదార, బెల్లం కనబడితే బెల్లము, చెరుకు కనబడితే చెరుకు, ఒకటేందమ్మా తీయక కనబడింది అంతా తినేస్తా ఉన్నాడంట. ఏంద్రాయుడు ఇట్ట తీపంతా తినేస్తా ఉన్నాడే, ఈడు ఏమైపోతాడు ఇటని ఆ అమ్మాయికి ఇషారం పట్టుకుందంట. అప్పుడు ఏం చేసింది, ఈ పిల్లగాడిని తీసుకుని ఓ సాములు వారి దగ్గర పోయిందంట. పోయి సాములు వారు ఈడు తీపి ఎక్కడ కనబడితే అంతా తినేసి మెక్కేస్తున్నాడు, ఈడు ఏమైపోతాడో మీరు చెప్పండి, తినకూడదు తప్పని చెప్తే మానేస్తాడు అందంట.
అప్పుడు స్వాములు వారు ఆలోచించే అమ్మా సరే చెప్తాను ఈయన వచ్చేవారం తీసుకురా అన్నాడంట. ఆ వచ్చేవారం మళ్ళీ తీసుకొచ్చింది పిల్లకాయని. తీసుకొస్తే అప్పుడు స్వాములు వారు రే తీపి తినకూడదురా, ఆరోగ్యం చెడిపోద్ది, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావో, మానేరా నేను చెప్తా ఉన్నాను అన్నాడంట. అప్పుడు ఈ అమ్మ ఏం సామే ఈ రెండు మొక్కలు చెప్పడానికి వారం రోజుల తర్వాత రమ్మన్నావు, ఇది అప్పుడే చెప్పుండొచ్చు కదా అందంట. అప్పుడు స్వాములు వారు నవ్వే ఏ అమ్మా ఎదటివాడికి నీ చెప్పేటప్పుడు మనం కూడా దాన్ని చెయ్యాలి కదా, ఇన్ని రోజులు నేను కూడా తీపి తింటా ఉన్నాను నువ్వు అడిగినప్పుడు, ఇప్పుడు ఈ వారం రోజులు తీపిని మానేసే ఇప్పుడు ఆ పిల్లకాయకి తినద్దని చెప్తా ఉన్నాను అన్నాడంట. అట్లాగే సునీల్ బాబు తను తప్పు తాను తెలుసుకుని కష్టపడేటట్టు చేసినాం కదా, మరి ఆ బాబు అక్కడ కష్టపడి పనిచేస్తుంటే నేను పీకల దాకా తినేసి తొంగుంటే బాగుంటుందా చెప్పమ్మా, అందుకే కష్టపడతానా. ఏందమ్మాట చూస్తున్నావు, మీలో ఇంత మంచితనం ఉంది, మీరు అసలు దొంగలే అయ్యారు. అదే అది పెద్ద ఆయన మొహం వచ్చింది కదా అందువల్ల కొంచెం మంచితనం వచ్చింది, ఆయన పుట్టిన కడుపులో పుట్టలేదు కదా అందువల్ల దొంగ బుద్ధి వచ్చింది. నువ్వేంటమ్మా? భూమి తల్లికి నేను కూడా నా రుణం తీర్చుకుంటాను. నా మాట నాకే చెప్పినావే, వలే వలే. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. 10 9 8 7 6 5 4 3 2 1. Hi princess. Hi, you're in time. Anything for my princess. Adarsh. Yentade lucky ga telugu radu. Yent Adarsh ide nilo mark vastundani maayi gar chepparu idena maayi gara vaadevudu evarenti mi nana garu మా నాన్నగారా? అవును, ఆయన మరిద్దరికి పెళ్లి చేస్తారని చెప్పారు. వాట్? మా నాన్న నీకు నాకు పెళ్లి చేస్తా అని చెప్పారా? గుడ్ జోక్. జోక్ కాదు, నిజంగానే చెప్పారు. ఎక్కడ చెప్పారు? నీ కళ్ళకొచ్చి చెప్పారా? కాదు, ఫోన్లో చెప్పారు. నెవర్. నా పెళ్లి గురించి ఆయన డెసిషన్ తీసుకోరు. తీసుకున్నా ఏ కోటీశ్వరుడు కూతురుకో ఇచ్చి నన్ను పెళ్లి చేయాలనుకుంటారు, కానీ దివాలా తీసిన శాంతి ఇండస్ట్రీస్ ఓనర్ కూతురుతో మాత్రం ఇచ్చి చేయాలనుకోరు. కాదు ఆదర్శ్, నిజంగానే ఆయన చెప్పారు. ఇంపాసిబుల్, ఆయన చెప్పరు. ఆయనంత డబ్బు మనిషి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఆయన నీకు నాకు పెళ్లి చేద్దామని ఎందుకు అనుకుంటారు? నేను చెప్తుంది నిజం ఆదర్శ్. అర్థమైంది. మా నాన్న మన ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్తే ఆ మాటలు నమ్మి నేను నీతో ప్రేమగా ఉంటానని వదిలేసిన ప్రేమను కంటిన్యూ చేస్తానని కొత్త డ్రామా మొదలు పెట్టామన్నమాట. డ్రామా కాదు, నేను చెప్తుంది. ఏ స్టాప్ ఇట్, జస్ట్ సెకండ్. చూడు, ఇంతకాలం నీ వెంటపడి తిరిగినందుకు నా అవసరం తీరిపోయింది. ఆల్రెడీ నీ గుడ్ బై కూడా చెప్పేశాను, అయినా ఇంకా సిగ్గు శరం లేకుండా నా వెంటపడి నన్ను విసిగించుకో. నీకు ఆ రోజే చెప్పాను, లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్, ఓన్లీ ఫర్ ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ పూర్తి అయిపోయింది కాబట్టి నేను వేరే ఎంజాయ్మెంట్ వెతుక్కున్నాను. నువ్వు కూడా వేరే ఎంజాయ్మెంట్ వెతుక్కో, అంతేగాని నా వెంట మాత్రం పడకు. స్టాప్ ఇట్. నాకు ఇలా ఏడ్చేవాళ్ళంటే పరమాసహ్యం. నీ బాయ్ ఫ్రెండ్ దొరకపోతే చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. అంతేగాని ఇలా నా దగ్గరకు వచ్చి ఇంకొకసారి మాత్రం ఏడవు. అర్థం కాలేదా? తెలుగులోనే చెప్పాను కదా. ఓయ్, అర్థమైందా లేదా? సో అవుట్, ప్లీజ్ గెట్ అవుట్. Who is she? She is mentally upset. She stays besides my house. Mm-hmm. She was in love with a guy. That guy ditched her and she came for help, that's all. Sir, nee cheppedi enan sir, maa ammayi mi abbayi garni chaana preminchesinadi, athan lekapothe batakalenanta undi. దయచేసి వాళ్ళిద్దరికి పెళ్ళి. హలో సార్, హలో ఎవరు?
ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మన అమ్మాయి గారిని వాళ్ళ ఇంటికి కాల్ చేసుకొని అంటున్నారు. ఇంతకాలం ఆదర్శ్ వాళ్ళ నాన్న మీరు అనూక్ ఫోన్ చేశారు, అనూకి ఆదర్శ్ కి పెళ్లి చేస్తానని ఆయన చెప్పినట్టుగా మీరు చెప్పారు. ఇప్పుడు ఆయన కాదన్నారని ఇంతకాలం ఫోన్ చేసింది మీరని అనూక్ తెలిస్తే తట్టుకోగలదా? తట్టుకోక తప్పదమ్మా, నువ్వేం బాధపడకమ్మా. ఇటువంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలి. ఆ దేవుడే ఏదో దారి చూపిస్తాడు.